మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019 నుంచి 24 వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వంపైన, ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాలపైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది. ప్రధానమైన ఆరోపణ భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు. సామాన్యులు వెళ్లి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియా మిత్రుల ముందలు కానివ్వండి, ఆనాడు చాలా స్పష్టంగా చెప్పారు, అన్నదానంలో నాణ్యత లేదు, తిరుమల లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి, ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కు పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా, ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూశాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఏనాడు మనం చూడలేం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లారు, నాణ్యత లేకుండా చేశారు, దేవుడిని భక్తులకి దూరంగా చేశారు. ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి, ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయోభిలాషుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు. అందుకే సంస్కరణ తీసుకొచ్చాం, పవిత్ర మేము కాపాడుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణలు తీసుకొస్తాం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ, నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా గురయ్యాం. అదైన తర్వాత రాత్రి మేమందరం కూడా మాట్లాడుకుంటాం జరిగింది. ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది. మా అందరిపైన బాధ్యత ఉంది, ఆ పవిత్రతను కాపాడాలి, ప్రక్షాళనం చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు, భక్తులందరూ తెలుసు, కొత్త ఈఓ గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది. మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం. క్యూలో ఎవరు నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ, పిల్లలుంటే పాలు, ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు నూనె వాడగా ఆధారాలు బయటపడ్డాయి, అంటే ఎలాంటి విచారం చేయబోతుంది మీ ప్రభుత్వం? రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులైతే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనక లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు, కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది.
ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోట్లు మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదని అంటున్నాడు ఆయన. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలి ఆయనకి? అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవీ సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆ చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి. నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవీ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు, దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవీ సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు, దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి? అన్న అన్ని ప్రక్షాళనం చేస్తాం, అనేక అవకతవకలు జరిగినాయి. మీడియా మిత్రులు అందరు తెలుసు, మీరు తిరుపతి వాసులు. నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు, ఇది జరుగుతుందనా అది జరిగిందనా అని కూడా. పాదయాత్రలో కూడా భక్తులు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది. అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం, అన్ని రివ్యూ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, రిపోర్ట్ వచ్చింది, దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నువ్వు మా చెప్తున్నా, వాళ్ళు గుండె పైన చేయబెట్టుకునే ఒక మారడం అని చెప్పండి. నేను సూటిగా వాళ్ళు అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా, గుండె పైన చేయబెట్టుకుని మారడం అని చెప్పండి. ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి? ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడు ఏమైంది? అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి, మేము వదిలిపెట్టాం ఈ అన్ని ప్రక్షాళనం చేస్తా అన్న. ఇది నేను మొదటిసారి వింటున్నాను, నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను. 500 కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో పెట్టడం జరిగింది. అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీలో టీటీడీ ఖజానాలో జమ చేయడం లాంటిది చేయబోతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అయితే. దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, ఏ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరినీ వదిలిపెట్టానని చెప్పా. నా ఎర్ర బుక్లో వాళ్ళ పేరున్నాయని చెప్పా. అందుకే ఈరోజు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళు భయం. నేను ఎందుకు వదిలిపెడతాను? మీరే అన్నారు కదన్నా అది ఆరోపణలు. నామినేటెడ్ పోస్ట్ ఇంక ఇవ్వలేదు స్వామి, ఎందుకు కంగారు? అంతా ప్రక్షాళన చేస్తున్నాం. గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం, దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారు మాకు డేటాతో సహా ఉంది.
అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు, చేశారు. పార్టీ పిలుపు మేరకు వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యత తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం? సారీనా, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ చేశారు. ఆ వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది. దానిపైన మొత్తం నేను ఇన్వెస్టిగేషన్ అయినా స్పందిస్తాను. ఏమ్మా అన్ని కుంభకోణాలే స్వామి, నన్ను ఏం చేయమంటావు? టీడీఆర్ బాండ్లు కానివ్వండి, దొంగ కేసులు పెడతాం కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మిథున్ రెడ్డి డబ్బులు ఎవడు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్ళి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు, పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు. అనేక తప్పులు చేశారు. మీరు చూసారు, ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్ళి దొంగ కేసులు పెట్టి ఒక మహిళని ఎట తీసుకొచ్చి వేధించారు. దానిపైన ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరు చూశారు. ఏ ఫైలు తెరిచినా దాంట్లో అవినీతి, ఏ ఫైలు తెరిచినా ఎన్నో దాంట్లో నాణ్యత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చిక్కీ గురించి పెద్ద మాటలు చెప్పేవారు, గుడ్ల గురించి చెప్పేవారు. వెళ్ళేటప్పుడు 200 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చడం జరిగింది. మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది. సో ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే. ఎవరికి ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు. అంటే 175 స్థానాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది. సో పవిత్ర బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం. వాళ్ళు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను మేము నిలబెట్టుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు, అభద్రత భావం లేకుండా బతకాలని కోరుకున్నారు. అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది.